నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్రం అనాలోచిత నిర్ణయాలతోనే యువత బలిదానాలు అగ్నిపత్ విధానాన్ని రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత్రి శర్మిలకు సవాల్ విసిరిన మంత్రి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలన్న పువ్వాడ అజయ్ రామయ్యంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే నాక్ లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంచిన పద్మా దేవేందర్ రెడ్డి ఐదవ విడత పల్లె ప్రగతి పనులు ముగింపు దశకు చిన్నశంకరంపేట కొల్చేరం మండలాల్లో గ్రామ సభలు నేడు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ వందవ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోదీ గుజరాత్లోని గాంధీనగర్లోని తల్లి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తల్లి పేరుతో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. పాదాభివందనం చేసి పూలమాల వేశారు. ఆ తర్వాత అమ్మతో కలిసి భోజనం చేసిన మోదీ చాలాసేపు సంతోషంగా గడిపారు. తల్లిపై ఉన్న ప్రేమకు వ్యక్తపరుస్తూ మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తల్లితో గడిపిన జీవితాన్ని స్మరించుకుంటూ మోడీ బ్లాగ్ రాశారు. మాతిస్ అనేది పదం కాదు, అది ఎన్నో రకాల భావోద్వేగాలను అందిస్తోంది. ఈ రోజు జూన్ 18న తల్లి హీరాబెన్ వందవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ పుట్టినరోజున నేను సంతోషంతో తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని ఆలోచనలు రాశాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కుల మత రాజకీయాలతో కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హంతకుడే సంతాపం తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ ఒక ఛాన్స్ అడుగుతోందన్నారు. మరోవైపు అనాలోచిత విధానాలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 177 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రతి గీత కార్మికుడికి నేత కార్మికుడికి రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు కేవలం 29 లక్షల పెన్షన్లు ఉండేది రాష్ట్రంలో. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 29 లక్షలు పెరిగి 40 లక్షలు అయ్యింది. 200 పెన్షను 2000 అయ్యింది. 500 పెన్షన్ అందుకునే మా వికలాంగ సోదరుడికి ఈరోజు 3000 రూపాయల పెన్షన్ వస్తున్నది. రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాందే, మన నాయకుడు కేసీఆర్ గారిదే. అది కూడా చేసి మీ ఇంటి గడప దగ్గరికే వచ్చి అందించే బాధ్యత మాది. ఆలోచన చేయండి, తెలంగాణ రాకముందు ఆనాడు రేషన్ కార్డు మీద మనిషికి 5 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమేనే సీలింగ్ ఉండేది. తెలంగాణ వచ్చినాక తీసేసినాం. పేదవారికి లాభం చేయడానికి ఒక్కొక్కరికి 6 కిలోలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం పరిమితి పెట్టలేదు. పేదవారికి పెట్టే భోజనం విషయంలో కోషిష్ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాష్ట్ర ప్రజలు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినియర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో రైతు రచ్చుబండ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన నాయకుల 2 చేతులు నరకాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో మీ అందరికీ తెలుసునని పరోక్షంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై విమర్శలు చేశారు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు మంత్రి అజయ్ సవాల్ విసిరారు. షర్మిల పాదయాత్రలో భాగంగా ప్రభుత్వంపైన చేస్తున్న విమర్శలకు ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాల నిర్ణయంపైన స్పందించారు. రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పాలకుల పీడ విరగడైందని అనుకుంటే మళ్లీ తయారవుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని, షర్మిలకు తెలంగాణలో ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. పరిటల రవి ముద్దుశ్రీను హత్య ఘటనలు ప్రజలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. మన ముఖ్య దొంగ పోవాలని చూసారు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు. వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది. అయితే మనం ఏం అనొద్దు వాళ్ళని, ఎందుకంటే ఈ భోగం మేళాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనం పట్టించుకోవద్దు వాటి. అవన్నీ వస్తుంటారు పోతుంటారు. మనం మన పని మనం చేసుకుంటూ పోవాలా. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళీ తయారయ్యారు. ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. తెలంగాణలో ఏం బిక్తుదాం వచ్చి, నాకు అర్థమే కాలే. నిన్న వచ్చి కైం 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 అని చెప్పి నన్ను ఏదో నాలుగు మాటలు అన్నదనట. నిజంగా చెప్తున్నా, ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడ్డపంచలు వేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు. నీకు ఏం హక్కు ఉన్నది ఈ భూమి మీద? ఏం పరిపాలన చేసిర్రు? నీ పరిపాలన, నీ అయ్య పరిపాలనలో, నీ అన్న పరిపాలన. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అగ్నిపథ్ పథకం వద్దంటూ దేశ యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. జై జవాన్ జై కిసాన్ విలువలను బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా 8 ఏళ్లుగా కించపరుస్తూనే ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటారని ఇంతకు ముందే చెప్పారని, ఇప్పుడు కూడా ప్రధాని మోదీ మాఫీ వీరుగా మారి దేశ యువత డిమాండ్కు తలొగ్గుతారన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకుంటారని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ ఆందోళనలో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని, ఎంపీలు దీన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్లి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. దేహ దారుఢ్య పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలకు గత 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా యువకులు ప్రిపేర్ అవుతున్నారు. యువకులు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పిడుగుపాటు చర్యగా ఈ అగ్నిపథ్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరు. వాస్తవంగా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్లో చర్చించాలి, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి, సంబంధిత పౌరులతోటి దేశవ్యాప్తంగా ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి. అసహనానికి ప్రభుత్వం కారణమైంది. ఈరోజు ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా చర్చిస్తాం, పరిష్కరిస్తాం. ఇంకొక 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్లో చర్చ పెట్టడం ద్వారా ఇది ఏ రకంగా దేశానికి మంచిదో వివరించే అవకాశం ప్రధానమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉండే. హడావిడిగా ఈ పథకాన్ని తెచ్చి నెత్తి మీద రుద్ది ఇవాళ యువకుల చావుల కారణమైన, ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువకుడు చనిపోయాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లరులా ఘటనతో టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న పీకేకి సంబంధం ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ జరిపించమని కోరతామన్నారు. పెద్ద ఎత్తున ఈ అల్లర్లు జరుగుతాయని తెలుసుకోకుండా నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. స్పష్టంగా అర్థమైతా ఉంది, నిరసనకారులు శాంతియుతంగా మేము నిరసన తెలపాలని చెప్పి అనుకున్నాం. దీంట్లో వేరే రాజకీయ శక్తులు దీంట్లో ప్రవేశించి విధ్వంసం సృష్టించినాయి. ఆ విధ్వంసంతో మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి మాట కూడా ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క అంశంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉందా? ఏ నాయకుల పాత్ర ఉంది దీని వెనకాల? ఈ యొక్క కుటలో ఎవరికి భాగస్వామ్యం అనేటువంటి విషయం కూడా తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవీ నుంచి దిగిపోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ విధానం తీసుకువచ్చి దేశ రక్షణతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం దవాఖానా వద్ద రాకేష్ మృతదేహాన్ని మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ రైతులకు క్షమాపణలు చెప్పినట్లే యువతకు చెప్పాలన్నారు. అగ్నిపథ్ ఆందోళనలో రాకేష్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2 కోట్ల ఉద్యోగాలను 15 లక్షల ఉద్యోగాలను ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఆఖరికి సైనికులుగా చేరేదందుకు కూడా ఒక కొత్తది అగ్నిపథం స్కీమ్ తీసుకొచ్చి యువకులతోటి ఆట ఆడుకుంటున్నావు, సైనికులను కూడా ఆట ఆడుకుంటున్నావు. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. పుట క్షమాపణ చెప్పినంత మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు విత్డ్రా చేసుకున్నాక మాత్రంలో తెలంగాణ బిడ్డ చనిపోయాడు, తెలంగాణ బిడ్డ చనిపోతే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించబోతున్నారు. యువకులంతా కూడా ఎవరు కూడా వదిలిపెట్టరు. ఏదో నువ్వు చనిపోయిన వాళ్ళకు కుటుంబాలకు ఏదో సాయం చేస్తావు, నువ్వు విత్డ్రా చేసుకుని క్షమాపణ చెప్పి కాల్మొక్కు యువకులకు, వాళ్ళ కాల్మొక్కి క్షమాపణ చెప్పి దిగిపో. అగ్నిపథ్ కి వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు నిరసనకారులు. ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న నిరసనకారులు ఇవాళ భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల్లో యువకులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేసి ర్యాలీలు తీశారు. బీహార్ లో బంద్ కు ఆర్జేడీ మద్దతు ప్రకటించింది. అగ్నిపథ్ రద్దు చేసే వరకు తాము అభ్యర్థులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. पूरी तरीके से आशुतोष को खींचते हुए ले गए. हम सरकार की अपने पास योजना के अगेंस्ट प्रोटेस्ट कर रहे हैं. हमारे साथियों को यहाँ से अभी उठा करके ले जाया गया है. हम यहाँ से नहीं हिलेंगे. हमारे 2 साथियों को अभी खींच करके ले गए. कहाँ ले गए हमें कोई आइडिया नहीं है. हम यही बैठे रहेंगे. सर, समस्या ये है, अग्निपथ योजना जो है वो सरासर गलत है. युवाओं के साथ एक छल है. 4 साल का कॉन्ट्रैक्ट बेसिस पे आर्मी के अंदर जॉब देना, ये सरासर कहीं भी लाजमी नहीं है. क्यों? क्योंकि 4 साल में आर्मी के अंदर इंसान जाके ट्रेनिंग लेता है, तब आर्मी के बारे में समझता है. अनेक ताकतों से देश के छात्रों, नौजवानों और किसानों को परेशान करने पर तुली है. मैं सरकार को कहना चाहता हूँ कि इस देश में छात्रों से पंगा मत लो. 1975 में छात्रों ने दिखाया है, इंदिरा गांधी के सत्ता पर ताबूत पे तिल ठोकने का काम किया था. इस बार फिर तुम्हारी सरकार को खत्म करके दिखाएंगे. इस देश में तानाशाही नहीं चलेगी. देश के छात्रों, नौजवानों को परेशान करना बंद करो. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,216 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ కారణంగా మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 8,148 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108కు చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 2.73% పెరిగింది. కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ నరసమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ నరసమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ హాజరయ్యారు. పల్లె ప్రగతిలో భాగంగా 15 రోజుల పాటు చేపట్టిన పనులను గురించి సంబంధిత అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. తడి పొడి చెత్త ద్వారా తయారు చేసే సేంద్రీయ ఎరువుల వాడకంపై ఆయన గ్రామస్తులకు సూచించారు. మడూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి రంగులు వేయించాలని, అదేవిధంగా చిన్నపిల్లలకు విద్యాబోధన అర్థమయ్యే విధంగా పెయింటింగ్లతో బొమ్మలు వేయించాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్లు మాట్లాడుతూ మడూరు గ్రామంలో గత 15 రోజులుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని, గ్రామస్తులంతా కూడా పల్లె ప్రగతిలో భాగస్వాములే, కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమన్నారు. జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా మడూరు గ్రామాన్ని ఎంపిక అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మడూరు గ్రామాన్ని మరో మల్కాపూర్ గ్రామంగా దేశం మొత్తం ఈ గ్రామం వైపు చూసే విధంగా పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసమ్మ, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్, గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ గీత, ఐకేపీసీసీ యశోధ, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 5వ విడత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు చివరి రోజు. ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. గత 15 రోజులుగా గ్రామంలో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా అందరు గ్రామస్తులకు తెలియజేసి, ఇంకా కూడా జరగవలసిన పనులు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకొని, ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటిని అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసేందుకు ఒక
కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తర్వాత కూడా పల్లె ప్రగతి నిరంతరంగా కొనసాగించేందుకని అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మీ మాధ్యమంగా మీడియా మాధ్యమంగా కూడా అందరిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే గ్రామస్తులందరూ కూడా భాగస్వామ్యం వహించాలి. మీ అందరి భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి విజయవంతమవుతుంది, గ్రామాలన్నీ కూడా ఆదర్శంగా క్లీన్గా నీట్గా మారుతాయి. మడూరు గ్రామ పంచాయతీ ఏ ఒక్క ఇల్లు కూడా ఒక్క కుటుంబం ఒక్క వ్యక్తి కూడా చెత్త బయట వేయడం లేదు అని వాళ్ళందరూ ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చెత్త రహితంగా ఉన్నటువంటి ఆదర్శ గ్రామంగా మారుతున్నటువంటి మల్కాపూర్కు మరొకసారి మడూరుకి మరొకసారి అభినందనలు. మల్కాపూర్ లాంటి అభివృద్ధి చెందిన గ్రామాలను దాటి మడూరు అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా ఈసారి ఉత్తమ గ్రామం అనేటువంటి పోటీ వస్తే అందులో మడూరు మొట్టమొదటి స్థానంలో నిలబడాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. గాంధీ ఆసుపత్రికి నిన్న 14 మంది క్షత్రగాత్రులు వచ్చారని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 5 బుల్లెట్ గాయాలు అయ్యాయన్నారు. వారిలో ఒకరు చనిపోయారని వెల్లడించారు. మిగతా 4 సర్జరీ జరిగిందన్నారు. గాయమైన వారు కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. 9 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచామని ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. వాళ్ళు ఇంజూర్డ్ వాళ్ళు గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆ 14లో ఒకళ్ళు డెత్ కావడం జరిగింది. అంటే మనకు బ్రాడ్ డెడ్ మేము ట్రై చేసాము కానీ రిసస్టేట్ చేసినా కూడా సర్వైవ్ కాలేదు. సో 1 అవర్ తర్వాత మేము ప్రయత్నాలన్నీ చేసి డిక్లేర్ చేసినాము, డెత్ డిక్లేర్ చేసినాము. అది నిన్న జరిగిన విషయం. అది అప్పుడే మనకి ఒక 3 ఛాతిలో గాయాల వల్ల 3 ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఆయనకి మేజర్ సర్జరీ, ఒక 2 మైనర్ సర్జరీస్ అయినాయి. అవి చెస్ట్ ఇంజరీస్. తర్వాత ఇంకొక అతనికి ఫ్రాక్చర్ ఉంది, కుడికాల్లో ఫీమర్ అంటాము, తొడ ఎముక ఫ్రాక్చర్ కావడం జరిగింది. వాళ్ళకి లోపల రాడ్ వేసి నిన్న ఇమీడియట్గా సర్జరీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 2 చిన్న చిన్న పెల్లెట్స్ కాళ్ళల్లో, అంటే మోకాలు కింద భాగంలో ఆ పెల్లెట్స్ ఉంటే వాళ్ళకి తీసేయడం జరిగింది. మిగతా వాళ్ళకి చిన్న చిన్న అబ్రేషన్స్ అంటాము, అంటే కొన్ని స్టోన్ పెల్టింగ్ కానివ్వండి, లేకపోతే ఏదో రకంగా దెబ్బల వల్ల వాళ్ళు ఇది. కానీ ఇప్పుడు ఆ 13 నేను చూడటం జరిగింది. అందరూ కూడా కోలుకుంటున్నారు. అందరూ కూడా మనము సాధ్యమైన తొందరగా ఇంటికి పంపించవచ్చు. ఒక చెస్ట్ మేజర్ సర్జరీ అయిన అబ్బాయి. ఈ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. 170 ఫ్లయింగ్ క్వాడెట్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే హాజరయ్యారు. ఫ్లయింగ్ క్వాడెట్స్ శిక్షణ తర్వాత విన్యాసాలు చేశారు. చేతక్, సారంగ్ హెలికాప్టర్, సూర్యకిరణ్ విమానాలతో విన్యాసాలు చేశారు. రామయ్యంపేట పట్టణంలోని జాతీయ శిక్షణా సంస్థ న్యాంగ్ ద్వారా 3 పాటు శిక్షణ ఇచ్చిన లబ్దిదారులకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మూల పదార్థం నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం ఎంతో నైపుణ్యమైన విద్య అని అన్నారు. అలాగే బట్టలతో మానవులకు అవసరమైన రీతిలో బట్టలు కుట్టి అందచేయడం ఎంతో గొప్పతనమన్నారు. ఇలాంటి వారికి నైపుణ్యంతో పాటు ఉపాధి కూడా ఎంతైనా అవసరమన్నారు. కుట్టుమిషన్ వారికి అవసరమైన వారికి అందచేయడానికి తాను కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆమె 19 కుట్టుమిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు సిద్ధరామరెడ్డి, నిజాముద్దీన్, భక్తమాల, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. మూడు నెలల క్రితము నాక్ ఆధ్వర్యంలో ఇక్కడ కుట్టుమిషన్ల నేర్పించడం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో కూడా నేను వచ్చినట్టున్నా, ఇనాగ్రేషన్కి వచ్చినట్టున్నా, వచ్చి 3 తర్వాత వస్తే అందరు మంచిగా నేర్చుకోవాలని కూడా చెప్పినట్టున్నా. మరి కార్యక్రమానికి చేసిన ఎంపీపీ గారికి, అదేవిధంగా సిద్ధరామరెడ్డి గారికి, భవన మండలి ఏదైతే భవన కార్మికుల ఉందో దాని లేబర్ ఆఫీసర్గా ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు గారికి, అదేవిధంగా ఈ సెంటర్ ఇన్ఛార్జు సెంటర్ ఇన్ఛార్జ్ నిజాముద్దీన్ గారికి, అదేవిధంగా ఏడి నాక్ రాము గారికి, అదేవిధంగా భక్తమాల గారు ట్రైనర్ ఫ్యాకల్టీ వారికి, మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్గా నాకు ఒక 2-3 రోజుల నుండి మాకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి మేడం, మాకు కుటుంబిషన్లు వచ్చినాయి, 19 మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పారు. చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉండే రోజు, రేపు అనుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నిన్న కలవగానే రేపే వచ్చేస్తాను చెప్పడం జరిగింది. బాధడుగా ఉంటూనే మరోవైపు వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదో ఒక రూపకంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి నాక్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా
మరి ఈ ఉపాధిని మీరు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేర్చుకోవడమా వదిలేసినమా అనే కాదు, నేర్చుకున్న దాన్ని కంటిన్యూ చేస్తుంటే అంటే మన కనీసం మన బట్టలు మన పిల్లల బట్టలు పక్క వాళ్ళు ఎవరైనా కుడితే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఏ ప్రొఫెషన్కైనా సరే ఏ వృత్తికైనా సరే ఎక్స్పీరియన్స్ మించింది ఉండదు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నానా పీజీఆర్ సీఎల్పీ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీలోనే మరణించారన్నారు. మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసినట్లు ఆమె తెలిపారు. రాజకీయాలంటే మనం చూస్తూ ఉన్నాము, రోజు దేశం ఏవైపు వెళ్తుందో అలాంటి పరిస్థితిలో కాంగ్రెసే ప్రత్యామ్నాయమని మేము కూడా గాంధీ ఫ్యామిలీతో మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఆయన పుట్టినప్పటి నుంచి మా తాత వాళ్ళప్పటి నుంచి కూడా కాంగ్రెసే కాబట్టి ఉన్న పరిస్థితిలో డెఫినెట్గా మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఉండాలంటే కాంగ్రెస్ నాయకత్వంలో ముందుకు నడవాలనే ఉద్దేశంతో నా వంతు కృషిగా అన్ని పార్టీలు చూసాము, అంతా ఎవరేం చేస్తున్నారో గమనిస్తున్నాము. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాము. నాకు ఆలోచన వచ్చే వరకు, ఎందుకంటే నాకు ఒక గాడ్ ఫాదర్ లేకుండా ఇంతకుముందు కూడా మీ అందరికీ చెప్పాను, మాకు తోచినట్టు, ఎందుకంటే మా నాన్న సడన్గా మన మధ్యలో నుంచి వెళ్ళిపోవడము, మాకు తోచినట్టు మంచి చెడ్డ పెద్దలను కొంతమందిని కనుక్కొని ఒక బాటలో నడవాలని ఇంత దూరం ప్రయత్నం చేశాము, ముందు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్త శోభ వచ్చిందని కొల్చార మండలం ఎనగండ్ల సర్పంచ్ దమన్న గారి వీరారెడ్డి, సీతారాం తండా సర్పంచ్ శ్రీనివాస్, పోతిరెడ్డిపల్లి సర్పంచ్ సువర్ణ రమేష్ నాయకులు అన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి, సీతారాం తండా, కోనాపూర్, ఎనగండ్ల గ్రామాల్లో చివరి రోజు గ్రామ సభలు నిర్వహించి అభివృద్దిపై సమీక్షించారు. సీతారాం గిరిజన తాండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డు చదును చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ శోభా శ్రీనివాసులు మాట్లాడుతూ పల్లె ప్రగతి విజయవంతంగా ముగిసిందని సహకరించిన అధికారులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సదాశివ శ్రీనివాస్, నగేష్, మాజీ ఎంపీటీసీ రూపలా నాయక్, ఉప సర్పంచ్ శోభా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో అన్ని చెత్తలు అన్ని డంపింగ్ యార్డ్ సాఫ్ చేయడం కానీ అలాంటిది గ్రామంలో ఏదైనా చెత్తలు మోరీలు అన్ని ఉన్నా అన్ని సాఫ్ క్లీన్ చేయడం, ఈ రోజు లాస్ట్ రోజు ఈ రోడ్డు సాఫ్ చేపిస్తున్నాం. అలా గవర్నమెంట్ మదన్ రెడ్డి గారితో కృషి వల్ల ఈ తాండల అన్ని అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఎన్ఆర్జీస్ కింద 5 లక్షల వర్క్ గిట్ల కంప్లీట్ అయింది, మళ్ళీ త్వరలో 20 లక్షల వర్క్ గిట్ల కంప్లీట్ చేయాలని చేస్తున్నాం. అదే కొద్దిగా ఎమ్మెల్యే కృషి ఉంటే ఈ తాండం మంచి డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే పల్లె ప్రగతి పనులు 3వ తారీఖు నుంచి గురువు చేసినాం. ప్లాస్టిక్ అనేది మోరి ఈ రోడ్ కొంటి అని చెట్లు గుట్లు అన్ని సాఫ్ చేపిస్తున్నాం. ఇంకా పారిశుద్ధ్యం ఏమైనా ఉన్నా చేంజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏమన్నా అంటే ఈ హరితహారం దాని గురించి కొంచెం ఇంత చూస్తున్నాం. ఇది గ్రామసభ, ఈరోజు గ్రామసభ పెడుతున్నాం. పల్లె ప్రగతితో 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని కొల్చార మండలం రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, వార్డు సభ్యులు సురేష్లు అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలోని ఎస్సీ కాలనీ సదాశివనగర్ ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్డుకు మోక్షం లభించింది. 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా రోడ్డు పనులను సర్పంచ్ బండి రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుడు సురేష్ చేపడుతున్నారు. అలాగే రంగంపేట ప్రత్యేక అధికారి లక్ష్మిని, సర్పంచ్ బండి సుజాత రమేష్తో పాటు ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, వార్డు సభ్యులు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 50 ఏళ్ల నిరీక్షణకు పల్లె ప్రగతితో తెరపడిందన్నారు. రహదారి పనులు పూర్తి అయితే రంగంపేట పరిసర గ్రామస్తులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. సంబంధించి అందరి ముందు చదివించడం జరిగింది. గ్రామంలో చాలా బాగా మేము రోడ్లన్నీ కూడా శుభ్రం చేసినాం, ప్లాస్టిక్ అనేది లేకుండా చేసినాం. అదేవిధంగా శానిటైజర్ కానీ మనము ఈ చెత్త కుప్పలు ఏమన్నా ఉన్నా మృత్య కాల్వలు, అదేవిధంగా బోర్ బావిలు ఏమన్నా ఉన్నా పూర్తి చేసినాము. ఈ కూలిపోయిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇంతకుముందు పోయిన ఒకసారి దించడం జరిగింది. ఈసారి కూడా మేము అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఈ పల్లె ప్రగతిలో చేయని ఏవైతే ఉన్నాయో తర్వాత కూడా మేము దాన్ని చేస్తాము. అదేవిధంగా ఈరోజు మేము మా స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి మరి ఈరోజు సన్మానం చేసి వివరించడం జరిగింది. 30 ఏళ్ల నుంచి జరగని పని పల్లె ప్రగతి పనిలో భాగంగా మన కొల్చార మండల రంగపేట గ్రామంలో మన బండి సుజాత రమేష్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ దశాబ్దాలను ఉన్న రోడ్డును పల్లె ప్రగతి విధానంలో మేము
చేసుకోవడం జరుగుతుంది. మనకి ఐదో పల్లె ప్రగతి పనులు చేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి కృషితోటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి పల్లె ప్రగతి పనంలో ఉన్నాక భాగంగా ఈ చేయడం జరిగింది. మాకు ఈ గ్రామ ప్రజలు పెద్దలు కాలనీ వాసులందరూ సహకారంతో ఈ రోడ్ను విస్తీర్ణం చేసి మొరం పోసి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ అడిగేయాలి చెప్పండి. ఈ రోడ్డు రంగంపేట నుండి సదాశివనగర్ విలేజ్ వరకు అనుకోవడం సదాశివనగర్ మెయిన్ రోడ్కు అనుకోవడం జరుగుతుంది. రామయంపేట మండలంలో గత 3.5 సంవత్సరాలుగా తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించి నేడు బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ శేఖర్ రెడ్డి వీడ్కోలు సమావేశం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ యాదగిరి రెడ్డి ఎస్ఐ రాజేష్లు మాట్లాడుతూ తహసీల్దార్ శేఖర్ రెడ్డి అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సలహాలు ఇస్తూ పరిష్కరించేందుకు కృషి చేసేవాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఎస్ఐ రాజేష్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు చంద్రకళ, సౌమ్య, రమ్య, ప్రకాష్, మొగులయ్య, సాయి, కృష్ణయ్య, ప్రవీణ్, అటెండర్ అంజద్, ప్రవీణ్, సర్వేయర్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. కొత్త పీరియడ్ నేను మున్సిపల్ కమిషనర్ చేయడం జరిగింది. నా తర్వాత కొత్త పీరియడ్ కూడా తను మున్సిపల్ కమిషనర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు ఈ టైం అంటూ 2018 తన 19లో రావడం జరిగితే 19, 20, 22 ఈ పీరియడ్ కార్యక్రమం కూడా మాకు తెలియదు. కాకపోతే రామారెడ్డి మండలం ఏదో ప్రశాంతమైనటువంటి మండలం కనుక మేము సర్వీస్ చేయడానికి కూడా మాకు ఇక్కడ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలిగించలేదు. హ్యాపీగానే చేసుకుంటూ వెళ్ళాము. తన సర్వీస్లో కూడా తనకున్న తెలియని ప్రాబ్లమ్స్ అనేవి కూడా తనకున్న నాలెడ్జ్ తోటి తనకున్నటువంటి సర్వీస్ తోటి కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇవ్వరు కూడా నాకు తెలిసినంత నేను 3 ఇయర్స్ మ్యాక్సిమం ఎందుకంటే అది ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వచ్చినా విఐపీస్ వచ్చినా కలెక్టర్ గారు వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చినా ఎంపీ గారు వచ్చినా మినిస్టర్ గారు వచ్చినా ఎంఆర్ఓ ఎంపీడీ వరకు మా ఇద్దరికి తప్పలేదు. అలా మేము మన లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు కూడా కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మేము కలిసి పని చేయడం జరిగింది. జిల్లా ప్రాపర్ నల్గొండ జిల్లా సూర్యాపేట అంటే ఇక్కడ మనకు మెదక్ సిద్దిపేట సంఘటనలను నల్గొండ సూర్యాపేట ముందు సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్ పనిచేస్తూ జనవరి 17వ తారీఖు మెదక్ సిద్దిపేట రావడం జరిగింది. ఈ 6 నెలల నుంచి మెదక్ కలెక్టరేట్ ఏమో కదా పనిచేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారు శేఖర్ రెడ్డి గారు సెక్రటరీ ఇలా ఈరోజు జరుగుతున్న శేఖర్ రెడ్డి గారి దీక్షపూర్వక సన్మానం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే కొంత ఈశ కూడా కలుగుతుంది, కొంత గౌరవం కలుగుతుంది. కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో శేఖర్ కిసాన్ లాంటి ఒక అధికారి పనిచేసి ఇలా వీడ్కోలు పొందడం ఇంతమంది వర్గాల వారిగా రాజకీయ నాయకులుగా సిబ్బంది పరంగా జనాల పరంగా అందరిలో ఇంత మమేకమైన ఒక రెవెన్యూ అధికారి ఉన్నారంటే నీకే రెవెన్యూ అధికారిగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. నేను కింద ఉండేది నాకు చేసేటప్పుడు ఆ పైన ఉండేది అంటే అప్పుడు రామాయణపేట గురించి కాదు కానీ జనరల్గా ఏదైనా ఫ్రెండ్లీగా అంటే పట్టుదల మాలజే మన ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఇష్యూస్ దాన్ని చెప్పారంటే సారు మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోడు ఈ ప్రాబ్లమ్కి ఎట్లా సొల్యూషన్ అనేది క్లియర్ అయిపోయాడు. సార్ దగ్గర ఉన్నది ఏంటంటే ఓపెన్ చెప్పేస్తాడు ఫేస్ టు ఫేస్ అవుతుందా కాదు అట్లా క్లియర్ ఉన్నటువంటి సార్ మంచి ఫ్రెండ్లీ వేదన ఉంటుంది. పర్టికులర్గా పోలీసుకు రెవెన్యూకు కొన్ని మీటర్ లింక్ ఉంటాయి ఏడా కూడా నేను ఇబ్బంది పడలేదు. ఇందాక ఎంపీడీ వారు అన్నట్టు రామంపేట ప్రశాంతమైన మండలం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండే కోఆర్డినేషను రెవెన్యూ వాళ్ళతో అంటే ఏదైనా చిన్న చిన్న కలెక్టర్స్ ఉంటాయి. ఈవెన్ నేను బయట వాళ్ళు చేయడం కూడా నాకు మళ్ళీ పర్టికులర్ ఏదైనా మిస్టేక్ అయితే నాకు చెప్పేది రాయచిట పెట్టుకోండి చిన్న వాళ్ళు చూసుకోలేదా అని చెప్పేసి మళ్ళీ మార్కెట్కి పంపించి మంచి కోఆపరేషన్తో ఉండే సారు. సారు అంటే సార్ అటిట్యూడ్ ఏంటంటే ఫ్రెండ్లీ వెదర్లో అందరినీ కట్టుకొని అంటే మా ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఈవెన్ ఆయన విజిటేషన్ పరంగా నాకంటే ఎక్కువైనా కానీ ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకుంటాడు ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాడు. ఇటువంటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతోనే యువత బలిదానాలు, అగ్నిపత్ విధానాన్ని రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి.
వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిలకు సవాల్ విసిరిన మంత్రి, ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలన్న పువ్వాడ అజయ్. రామయ్యంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే, నాక్ లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంచిన పద్మా దేవేందర్ రెడ్డి. ఐదవ విడత పల్లె ప్రగతి పనులు ముగింపు దశకు. చిన్నశంకరంపేట, కొల్చారం మండలాల్లో గ్రామ సభలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.